వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనసూయమ్మ లాస్య నందుకి ఒకేసారి సమాధానం చెప్తుంది తులసి చూడండి మావయ్య ప్రేమ్ వీళ్ళందరూ ఇలా అన్నారని నేను బాధపడటం లేదు ఎందుకంటే వాళ్లకు తెలిసిన అనుభవం వాళ్ళు చెప్పారు శ్రీరామచంద్ర గారు కూడా అన్నారు మన వెనుకాల చాలామంది మనల్ని వెనుక్కు లాగుతూ ఉంటారు వాళ్ళందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లడమేనమ్మా విజయం సాధించడం అంటే వాళ్ళందరినీ చూసుకుంటూ నీ వరకు నువ్వు చేసుకోవడమే అని చెప్పారు ఇక తన మాటని వమ్ము కానివ్వకుండా ముందుకు దూసుకు వెళ్తాను మామయ్య గారు అలాగే ఆయన లాస్య అత్తయ్య గారి మాటలు కూడా ఆలోచిస్తూ ఇక ఎటువైపు అడుగు వేయకూడదు ఎటువైపు అడుగు వేయాలో తెలుసుకుంటాను మీరేమీ కంగారు పడద్దు ఎందుకంటే నేను ఒక మంచి నిర్ణయంతో అలాగే నా పిల్లల భవిష్యత్తు కోసం ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నాను మీకు నచ్చిన సలహా మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ రేపే నేను ఓపెన్ చేస్తున్నాను మనందరం రావాలి అదొక్కటి చెయ్యండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తులసి తులసి వెళ్ళిపోగానే తులసి వాళ్ళ మామగారు ప్రేమంటారు చూశారా మీరెందరూ కిందకి లాగినా తులసి మాత్రం మీ అందరి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను దూసుకుపోతాను అంటుంది అది తులసి ఇంకా ఇలాంటి ఆలోచనలన్నీ మానుకొని తులసి ఏం చేయాలో దాని వెనకాల వెళ్ళు తెలుసా అనసూయమ్మా అనంగానే వెళ్తా వెళ్తా అది ఏం చేసినా మీకు నచ్చిద్ది నా కొడుకు కూడా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు పైగా లాస్య తనకి సపోర్టుగా ఉంది నా కొడుకును మించిన ఆస్తిపర్రాలు అయిపోతుందా నీ కోడలు చూద్దామయ్యా అని చెప్పి అక్కడి నుండి లాస్య వెళ్ళిపో అనసూయమ్మ వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ లాస్య వైపు కోపంగా చూస్తాడు లాస్య మాత్రం తులసి మాటలని గుర్తు చేసుకుంటూ ఎన్ని విధాలుగా కిందికి లాగాలన్నా పైకి వెళ్తావా నీ ఇంటిలో నీ పతనం చూడాలని ఇంటిలో చేరాను అలాంటిది ఫ్యాక్టరీ పెట్టి కోట్లు సంపాదిస్తావా చూస్తాను ఆ ఫ్యాక్టరీ ఎదగకుండా చేస్తాను అసలు నీ ఫ్యాక్టరీనే పూజ కానివ్వకుండా చేస్తాను ఈ లాస్య అంటే ఏంటో నీకు తెలియజేస్తాను మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక నందు మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఉండగా తులసి అలాగే శృతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ప్రేమొస్తాడు ఆంటీ మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే రేపు మంచి ముహూర్తం కాబట్టి రేపు అందరూ వచ్చేటట్టు నేను ప్రేమ్ చేస్తాము అనగానే తప్పకుండా శృతి ఎందుకంటే ఈ ఫ్యామిలీ గురించి మనందరం కష్టపడాలి ఎవరు చెడ్డగా అనుకున్నా ఎవరు మంచిగా అనుకున్నా అందరినీ కలుపుకుంటూ పోవాలి కదా కుటుంబం అంటే అనంగానే తెలుసంటే అందరూ వస్తారు కానీ అక్కడ ఏ ఆటంకం లేకుండా నేను ప్రేమ చూసుకోవాలి అంతే కదా అని అంటుంది శృతి అంతే అని చెప్పి అంటుంది తులసి ఇక రేపటి పూజ ఏర్పాట్ల కోసం ఇక రేపు పని ప్రారంభించాలని చెప్పి ఆ హడావుడిలో మునిగిపోతుంది తులసి ఇక ప్రేమ్ శృతి పక్కకి వస్తారు అమ్మ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు సగం మంది ఉంటే ఇక అమ్మ పనిని చెడగొట్టాలని సగం మంది ఉన్నారు శృతి మనం ఎలాగైనా అమ్మ సక్సెస్గా ఈ పూజ కంప్లీట్ చేసి పని ప్రారంభించాలని చూడాలి అందరం తలో కన్ను ఆ లాస్య వైపు వెయ్యాలి డాడ్ అలాంటి పనులు చేయకపోయినా ఆ లాస్యకి అదే పని కదా అని అంటాడు తప్పకుండా ప్రేమ్ మనందరం అంకులాంటిని కలపడానికే కదా అందరం కలిసికట్టుగా ఉన్నాము అని చెప్పి అంటుంది శృతి ఇది ఇలా ఉండగా నా దూరం అడుగుతుంది లాస్య ఏంటి నందు ఇప్పుడు ఆ తులసి ఫ్యాక్టరీ ఓపెనింగ్కి నువ్వు వెళ్తున్నావా ఏంటి కొంప తీసి విడాకులు కూడా ఇచ్చావు కలిసి పూజ చేస్తానంటే చేస్తావా అని అడగంగానే అదేంటి లాస్య ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఇక తను ఎలాగైనా ఇప్పుడు విడాకులు ఇచ్చిన నా భార్య కదా తన్ని మనం పైకి ఎదగాలని అనుకోకపోయినా తన పూజ సక్సెస్ అయ్యి తను బిజినెస్లో మంచి చేస్తూ ఉంటే మన ఆ పిల్లలకే కదా ఏదైనా పెడుతుంది తులసికి ఎవరున్నారు ఈ విషయంలో తులసిని సపోర్ట్ చేస్తా తను పూజకి రమ్మంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను నువ్వు కూడా రాలాస్య ఎందుకంటే నువ్వు ఇంట్లో సభ్యురాలవే నిన్ను కూడా రమ్మంది ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే తులసి ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వదులే ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసినా కిందకి లాగినా మనకొచ్చే నష్టమేమీ లేదు అని చెప్పి అంటాడు నందు అవునులే అక్కడికి వెళ్తేనే కదా పూజ కూడా ఆగిపోయేటట్టు చే చేసేది అని చెప్పి లాసి అనుకుంటుంది ఇది ఇలా ఉండగా తనలో అనుకుంటుంది అదేంటి ఈ ఇల్లు ముక్కలు చెక్కలు అయిపోతే అభి నా దగ్గరికి వస్తే మామ దగ్గరికి వెళ్ళిపోతానని లాస్యాంటీతో చేతులు కలిపాను కానీ ఈ ఇంట్లో మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఇక ఎప్పుడు అభి నా మాట వింటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా తెల్లగా తెల్లవారుతుంది ఇక తులసి మాత్రం ఇక అక్కడ పూజ ప్రారంభించాలని ఇక తన కొత్త బిజినెస్కి పూజ చేయాలని అన్నీ సర్దుతూ ఉంటుంది ఇక వృత్తి ప్రేమ సహాయం చేస్తారు లాస్య మాత్రం చెయ్యి చెయ్యి పూజలో ఇక సక్సెస్ కావాలని చెయ్యి నేనున్నాను కదా ప్రారంభాన్నే ఆపేస్తాను అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది అందరూ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు శ్రీరామచంద్ర గారు చాలా సంతోషంగా అందరినీ ఆహ్వానిస్తారు ఇక నందుని పరిచయం చేస్తుంది వాళ్ళ మామయ్య గారిని అత్తయ్య గారిని అందరినీ పరిచయం చేస్తుంది ఇక అందరూ ఒక్కసారిగా అయిపోయాక పూజకి టైం అయిపోతుందమ్మా ఖచ్చితంగా భార్యాభర్తలు చేస్తే మంచిది కదా మీ ఇద్దరు భార్యభర్తలే కదా చెయ్యండి అని చెప్పంగానే నందు ఒక్కసారిగా తులసి ముఖం చూస్తారు ఇక తులసి ఏమి అనే అనకపోయేసరికి ఇక నందుని అంటాడు ఖచ్చితంగా ఇద్దరం కూర్చుంటాము అనేసరికి దూరం నుండి లాస్యకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా లాస్య ఇక ఒక ఫోన్ చేస్తూ ఉంటుంది చేయంగానే ఆ ఫోన్ ఒక నెంబర్ ఇస్తారు ఇక అనుకుంటుంది చూడు తులసి నువ్వు వంటిల్లు కుందేలివి నేను మహామహా మనుషుల్నే తిప్పుకుంటూ దాకా వచ్చాను ఈ ఫ్యాక్టరీని ఎవరి మూలన ఆపద ఉందో ఎవరు దీన్ని దక్కించుకోవాలనుకుంటున్నారో అంతగా తెలియకుండా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఇప్పుడు నీ పూజని ఆపే మనిషి రాబోతున్నాడు చెయ్యి చెయ్యి నందు పక్కన కూర్చున్నా సరే నేనేమి అనలేదంటే నా వరకు నాకుంది కదా అని చెప్పి అక్కడి నుండి బయటికి వస్తుంది ఇక రోహిత్కి కాల్ చేస్తుంది సారీ రోహిత్ కాదు ఒకసారి తులసి తన్ని ఎదిరిస్తుంది కదా శ్రీరామచంద్ర గారి ఫ్యాక్టరీ మొత్తం తను ఆక్రమించుకోవాలని చూస్తారు కదా తన నెంబర్ ఒకరి దగ్గర నుండి సంపాదిస్తుంది లాస్య ఆ మేడం చెప్పండి ఏంటి అని అడగంగానే మీరు శ్రీరామచంద్ర గారి ఫ్యాక్టరీని ఎప్పుడు నిండో తీసుకోవాలనుకుంటున్నారు కదా మరి ఎందుకు వెనుకడిగి వేశారు అని అంటుంది అదేంటి నేను తీసుకుంటున్నానని మీకెలా తెలుసు ఇంటికి మీరెవరు అని అడుగుతారు ఇక అంతా చెప్తుంది లాస్య అవునా మరి ఇప్పుడు ఆవిడక్కడ పూజ చేస్తుంది రేపు నుండి వర్క్ మొదలు పెడుతుందా ఏంటి అని అడగంగానే అవును ఆ పూజను వచ్చి నువ్వు ఆపాలి అనగానే ఇప్పుడు నేను ఆపిన వర్కౌట్ కాదు మేడం ఎందుకంటే అది అప్పుల్లో ఉంది నాకు వాళ్ళు అప్పేమీ లేదు నాకు అమ్మేమన్నాను కానీ ఆవిడెవరో వచ్చి ఇదంతా చేస్తుంది కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆపకపోయినా రాను రాను ఆ ఫ్యాక్టరీని నడపకుండా చేసేది నేనే అక్కడున్న వర్కర్లందరినీ ఇటువైపు తిప్పుకుంటే ఎలా చేస్తుంది అని అడగంగానే సరే ఇప్పుడైతే మాత్రం ఏమి చేయలేనంటావా అని అడుగుతుంది లాస్య లేదు మేడం ఇప్పుడు చేయలేను కానీ మీరు కూడా ఆ ఫ్యాక్టరీ వర్క్ ఆపాలనే అనుకుంటున్నారా ఇంటికి మీరెవరు అని అడగంగానే కానీ నేనెవరో తర్వాత కానీ ఆ ఫ్యాక్టరీ దక్కాలంటే నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తుంది లాస్య థ్యాంక్ యూ మేడం ఇంకొకరు నాకు సపోర్ట్గా దొరికినందుకు అని చెప్పి అటువైపు ఉన్న వ్యక్తి కట్ చేస్తాడు ఇక లాస్యా అనుకుంటుంది తులసి ఈరోజు పూజ చేస్తావు కానీ ఒక్కొక్కరుగా నీ ఫ్యాక్టరీలో ఉండి మనుషులు వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను అప్పుడేం చేస్తావో చూస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండే భాగ్యం వస్తుంది ఏంటి లాస్య ఏంటి ఆలోచిస్తున్నావు పూజ జరుగుతుంది అంటే రావేమో అనుకున్నాను బావగారిని తేవేమో అనుకున్నాను బావగారిని కూడా తెచ్చావు ఇప్పుడు చూసావా భార్య భర్తలుగా విడిపోయినా అక్కడ మాత్రం చెట్టా పట్టాలు వేసుకొని పీటల మీద కూర్చొని పూజ జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఇలా ఉంటానే ఉంటావా ఏంటి అని చెప్పి అంటుంది చూడు భాగ్య నా ప్లాన్ నాకుంది ఈరోజు తులసి అక్కడ కూర్చొని పూజ చేస్తున్నా లేకపోతే రేపు ఫ్యాక్టరీ నడుపుతున్నా ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ నడపదు నడవకుండా ఉండడానికే ఇప్పుడు నేను నా పని నేను చేసుకుపోతున్నాను పద వెళ్దాం ఎందుకంటే కుటుంబంతో అందరూ ఉన్నప్పుడు మనం కూడా అక్కడే ఉండాలి లేకపోతే మనం ఏదో చెప్పుకుంటున్నామని అందరికీ డౌట్ వచ్చేస్తుంది పద పద అని చెప్పి భాగ్యాన్ని లోపలికి తీసుకెళ్తుంది లాస్య ఇక పూజ స్టార్ట్ కాబోయే ముందు ఒకరు వస్తారు ఏంటి పూజ పనులు కూడా ప్రారంభించారు శ్రీరామచంద్ర గారు మీరు పాత వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారా అనగానే ఇప్పుడు నా చేతిలో లేదు ఇదిగో ఈ తులసి చేతిలో ఉంది ఈరోజు పని ప్రారంభిస్తుంది రేపటి నుండి ఈ ఫ్యాక్టరీ కొత్త పనులతో బిజీ బిజీగా ఉంటుంది ఈ ఫ్యాక్టరీలో వర్కర్లు అలాగే అందరూ రేపటి నుండి వర్క్ చేస్తారు మీ డబ్బులు మీకు తప్పకుండా తిరిగిస్తాము ఇన్ని రోజులు మూసుకుంది కాబట్టి ఇవ్వలేకపోయాము అని అంటారు శ్రీరామచంద్ర గారు ఇప్పుడు ఈవిడికి మీరు అమ్మేశారు ఇప్పుడు ఆవిడికి అడగాలని ఎలా చెప్తున్నారు ముందు మాకు డబ్బులు ఇచ్చి ప్రణ ప్రారంభించుకోండి మేడం అని చెప్పి కంటారు ఒక వ్యక్తి ఇక తులసికి ఏమంటున్నారో అర్థం కాదు పైకి లెగిసేసరికి పంతులు గారు అంటారు అమ్మ లెగవద్దు ఎందుకంటే పూజ అయిపోయాక ఏ పనైనా చేయండి అని అంటారు ఇక ఆయన కూడా అలా ఉండేసరికి పూజ కంప్లీట్ అయింది చూసావా తెలిసి చూసావా ఏదో ఫ్యాక్టరీ నీ చేతికి వస్తే నువ్వు సక్సెస్ఫుల్గా అయిపోతావు అనుకుంటే ఎలా ఈ ఫ్యాక్టరీ పైన ఎన్ని అప్పులున్నాయో ఎన్ని లసుగులున్నాయో ఎంతమంది దీనిపై కన్నేస్తున్నారో వాళ్ళందరితో సహా ఇక మన కుటుంబాంతో సహా అందరినీ రోడ్డు మీదకి తేకుండా జాగ్రత్తగా నడపాలి అదే అదే నేను చెప్పేది ఈరోజు పక్కన ఉండి నీతో పూజ చేశాను అంటే ఒకప్పుడు నా భార్య కాబట్టి నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటాను అలాగే నీ ఆర్థిక ఇబ్బందుల్ని మాత్రం నేను తీసుకోలేను కదా తులసి అని చెప్పి నందు అనంగానే తులసికి ఏమీ చెప్పలేక చూడండి శ్రీరామచంద్ర గారు మీరు అనుకున్నట్టే ఈ ఫ్యాక్టరీ పైన ఉన్న అప్పుల్ని ఆస్తుల్ని అంతా నేను చూసుకుంటాను ఇక నుండి మీకు నెల నెల ఎంత అయ్యేదో అంత ఈ ఫ్యాక్టరీలో ఉన్న డబ్బులతో కొంత అమౌంట్ ఇస్తాను ఇక శ్రీరామచంద్ర గారిని అడగకూడదు నన్నే అడగాలి ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు మీరు ఏం చేసినా మేము ఏం చేయలేము అనంగానే చూడండి మేడం మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చాము ఇప్పుడు ఫ్యాక్టరీ మీకు ఇచ్చారు కాబట్టి మీకే అడుగుతాము వన్ మంత్ టైం ఇస్తున్నాము మాకు హాఫ్ డబ్బులు రావాలి తర్వాత ఇంకో హాఫ్ రావాలి అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక శ్రీరామచంద్ర గారు పాత వాడిన బాకీ వాళ్ళందరూ ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ్ శృతి వస్తారు ఆంటీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకూడదు ఇది ఎంతో ఎత్తుగా ఎదగాల్సిన సమయం ఇక చిన్న విషయానికి బాధపడద్దు అందరికీ మీరైతే చెప్తారు సంతోషంగా ఉండండి అని చెప్పి అంటుంది శృతి అవును మామ్ నువ్వు మన ఫ్యామిలీనే కాదు ఇక్కడున్న ఫ్యామిలీలందరికీ ఇక ఒక ఆధారం అవ్వబోతున్నావు నువ్వు ఒక స్త్రీశక్తి అవ్వబోతున్నావు హ్యాపీగా ఉండాలి అని చెప్పి దివ్య అలాగే అభి ప్రేమ్ అంటారు దూరం నుండి నందు అనసూయమ్మ భాగ్య అంకిత కుల్లుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్